हेलो व्यूअर्स, वेलकम टू लक्ष्मी मी तेलुगु अम्माई। इवाला नेनु चूसानु मी मुंदुकु सूपर इंट्रेस्टिंग ब्यूटीफुल वीडियो तोटी। सो मरादेंटो तेलुसुकोबोये मुंदु कोत्तगा मन चानल चूस्तुन्न वाळ्ळु एवरैना उंटे गनुक मी फ्रेंड्स अंड फैमिली मेंबर्स అందరినీ కూడా లైక్ చేయమని చెప్పండి, షేర్ చేయమని చెప్పండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దని చెప్పండి. అండ్ అలాగే మీరు కూడా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేశారంటే ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అనేది మీ మొబైల్లో వచ్చేస్తాయి. సో మరి ఇంకెందుకండి ఆలస్యం, రండి వెళ్ళిపోదాం ఇవాళ మన వీడియోలోకి. యాక్చువల్లీ ఇవాళ మన వీడియో ఏంటి అనుకుంటున్నారు, నాకు తెలిసి మీరు అందరూ అనుకోవచ్చు, ఏంటి శారీ చూపిస్తున్నారు మంచి బ్యూటిఫుల్ వీడియో అంటున్నారు అనుకోవచ్చు. సో నిజంగానే బ్యూటిఫుల్ వీడియో అండి, ఇక్కడ చూడండి. యాక్చువల్లీ ఈ శారీ వచ్చేసి ఇక్కడ మొత్తం అంతా కూడా కట్టు చెరుగు దగ్గర అయితే గ్రీన్ వస్తుంది, అండ్ మధ్యలో వచ్చేసి పింక్ కలర్ ఈ విధంగా పెద్ద బుట్టీస్తో వస్తుంది. అండ్ అలాగే మళ్ళీ పైట వేసుకునే దగ్గర మళ్ళీ నార్మల్గా రెగ్యులర్ గ్రీన్ కలర్ వచ్చేసి, కొంగు అయితే ప్లెయిన్ పింక్ వచ్చేసిందండి. సో మరి ఇప్పుడు దానికి నేను యాక్చువల్లీ ఏంటి అంటే బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేయించాను. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ మీద అయితే మనము వర్క్ అనేది హ్యాండ్ తోటి అంటిద్దాము, ఎట్లా చేయాలని చూపిస్తారండి. చూడండి, ఇప్పుడైతే నేను ఇది ఉంది కదా బ్లౌజ్, యాక్చువల్లీ ఏంటంటే బ్యాక్ సైడ్ పార్ట్ అనేది నేను ఆల్రెడీ అంటించేసాను. సో ఇంకా ఫ్రంట్ సైడ్ మిగిలిందనమాట. నాకు బ్యాక్ సైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గుర్తుకొచ్చింది, అరే ఈ విధంగా మన వ్యూవర్స్కి కూడా సబ్స్క్రైబర్స్కి కూడా చూపిస్తే వాళ్ళు కూడా ఇంట్లో ఈజీగా సింపుల్గా హెవీ గ్రాండ్గా ఉండేటటువంటి వర్క్ అయితే వాళ్ళు కూడా చేసుకుంటారు కదా, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో అయితే నేను ఇంకా ఫ్రంట్ సైడ్ అంటించేది ఆపేసి మీకైతే వీడియో షూట్ చేస్తున్నా అనమాట. చూడండి, నేనైతే ఇది గమ్ అయితే మామూలు ఫెవికాల్ కంటే కూడా అనండి, చాలామంది ఫ్యాబ్రిక్లు వాడతారు, బట్ దానికంటే కూడా B7000 అని చెప్పేసి ఇక్కడ నేను చూపిస్తాను. చూడండి, నేను అంటిస్తున్నాను కదా ఈ గమ్ అనమాట, ఇది B7000 అంటారు. ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఉంటుందండి, మనం వాటర్లో పెట్టినా కూడా అదైతే ఊడిపోదు అనమాట. నార్మల్గా మనం ఫ్యాబ్రిక్ గ్లూ అట్లాంటిది పెడితేనైతే ఖచ్చితంగా వాటర్లో పెట్టిన తర్వాత ఊడిపోతుంది కొన్ని రోజులకి. బట్ ఇదేంటి అంటే B7000 అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, లైక్ ఎట్లా అంటే ఫెవిస్టిక్ లాగా అనమాట, అంత గట్టిగా ఉంటుంది, అస్సలు ఊడిపోదు. సో అందుకని చెప్పేసి ఈ గ్లూ అయితే నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గోల్డెన్ లైన్ మన చైన్ బాల్ చైన్ ఉంటుంది కదా, అది పెట్టుకున్నా అనమాట. మీకు జూమ్లో చేసి చూపించడానికి ట్రైపాడ్ ప్రెజెంట్ అయితే లేదు, సో ఇంకా అందుకని చెప్పేసి కొంచెం డిస్టెన్స్లో పెట్టి అయితే చూపిస్తున్నా. ఐ థింక్ మీకు దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తాను. సో ఫస్ట్ గోల్డెన్ బాల్ చైన్ పెట్టుకుని తర్వాత గ్రీన్ బాల్ చైన్ పెట్టుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక సైడ్ ఉబ్బెత్తుగా ఉండి ఇంకొక సైడ్ ఫ్లాట్గా ఉంటాయి కదా ఇవి పర్ల్స్, ఆ పర్ల్స్ అయితే అంటించుకుంటున్నాను అనమాట. ఇవి రౌండ్ బాల్ లాగా ఉండేటి పెడితే ఏమవుతుందంటే అవి అంత ఏమంటారు అంత స్టిఫ్గా ఉండదన్నమాట, మనం ఒకవేళ వేసుకున్నా కూడా ఏదో కూర్చుకుంటున్నట్టు అట్లా ఉంటుంది. సో ఇట్లా మనం పెట్టుకుంటే కనుక ఫ్లాట్గా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి అయితే నేను ఇవి అంటించుకున్నాను. అండ్ ఇప్పుడు ఒక లైన్ అయిపోయింది కదా, మళ్ళీ సేమ్ అగైన్ వచ్చేసి గోల్డ్ బాల్ చైన్ అండ్ గ్రీన్ బాల్ చైన్ అయితే పెట్టుకుంటానమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఫ్రంట్ సైడ్ కంప్లీట్ ఎండింగ్ వరకు అయితే పెట్టట్లేను నేను, ఎందుకు అంటే మనకి హుక్స్ దాకా అయితే అంత వర్క్ ఏమీ కనపడదు, అవసరం కూడా లేదన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ చూస్తున్నారు కదా సగం వరకు అయితే అంటించిన, ఎందుకు అంటే మనం శారీ ఇట్లా పళ్ళు అనేది వేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఈ చంక పార్ట్ దగ్గర నుంచి ఇట్లా పైకి వెళ్తుంది. సో ఇదేంటి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం పెట్టిన వర్క్ ఏదైతే ఉందో శారీ లోపలికే ఉంటుంది. సో ఇంకా కిందికి అనేది అవసరం లేదు కాబట్టి ఇంకా మొత్తం కంప్లీట్గా కిందికి అయితే పెట్టట్లేను వర్క్. సో ఇక్కడ వరకు పెట్టేస్తున్నా. ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ ఏంటంటే బ్యాక్ సైడ్ నేను ఏదైతే వర్క్ చేశానో సేమ్ దాని రన్నింగ్ అనమాట ఇవన్నీ కూడా, ఏది మన గోల్డ్ బాల్ చైన్ కానీ గ్రీన్ బాల్ చైన్ కానీ నేను ఇక్కడ కట్ చేయలేదు, మన భుజం మీద ఉంటుంది కదా ఆ భుజం మీద కట్ చేయకుండా అట్లా రన్నింగ్ తీసుకుని ఫ్రంట్కి తీసుకున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి మీకు ఇక్కడ కనపడుతున్నాయి చూడండి పైన ఇట్లా వేసినట్టుగా. ఇది కంప్లీట్ అయిన తర్వాత అయితే నేను మళ్ళీ మీకు బ్యాక్ సైడ్ ఎలా ఉంది అనేది కూడా నేను చూపిస్తాను. అండ్ అట్లనే వచ్చేసి మనము ఇంకా వేరే వర్క్ కూడా చేసిన బ్లౌజ్కి కానీ అండ్ శారీకి కూడా చేసిన అది కూడా నేను మీకు చూపిస్తాను.
ఇంకోటి ఏంటంటే నేను శారీకి వచ్చేసి కుచ్చులు అనేది వేసుకున్నాను. ఆ కుచ్చులు వేసుకునేటప్పుడు కూడా నేనైతే వీడియో చేయలేదండి, వర్క్ చేసుకుంటూ వీడియో తీసేయడానికి నాకు ఎవరు లేరన్నమాట. సో అందుకు నేను చేసేసుకున్నాను. బట్ ఫైనల్లీ లుక్ ఎలా ఉంది అనేది అయితే నేను చూపిస్తాను మీకు, శారీది కూడాను ఎట్లా చేసిన అనేది కూడా నేను చూపిస్తాను. సో తర్వాత ఇక్కడ చూడండి, ఒక లైన్ అయితే అయిపోయింది. ఇదంతా కలిపి ఒక లైన్ అన్నమాట. గోల్డ్ బాల్ చైన్ అండ్ గ్రీన్ బాల్ చైన్ పర్ల్స్ లైన్ అండ్ అగైన్ గ్రీన్ బాల్ చైన్ గోల్డ్ బాల్ చైన్ అన్నమాట. దీని తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి డ్రాప్ ఉంటాయి కదా, డ్రాప్ కుందన్స్ అండ్ రౌండ్ కుందన్స్ ఉంటాయి కదా, అవిటిని యూజ్ చేసి అయితే నేను ఒక ఫ్లవర్ లాగా అయితే పెట్టుకుంటున్నాను అన్నమాట. చిన్న చిన్న ప్యాచెస్ లాగా, చిన్న చిన్న ఫ్లవర్ ప్యాచెస్ లాగా అయితే డైరెక్ట్ నేను క్లాత్ మీదనే అంటించేసుకుంటున్నాను అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఈ గమ్ము బయట అతికించుకునేటప్పుడు మధ్య మధ్యలో కింద ఈ పైన ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఐ మీన్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది మధ్య మధ్యలో ఇట్లా డిస్టెన్స్ చేస్తూ ఉండాలి, అంటే పైకి లేపుతూ ఉండాలన్నమాట ఊకే క్లాత్ని. ఎందుకు అంటే మీరు పైన ఒకవేళ గమ్ ఎక్కువ పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తారు కదా, ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే క్లాత్ కాబట్టి ఆ గమ్ముని అబ్జర్వ్ చేసుకుంటుంది కింద ఉండే క్లాత్. సో అప్పుడు అది అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా అతుకుపోయే అవకాశం ఉంటుంది. సో మీరు అది చూసుకోకుండా అలా పెట్టుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, డ్రై అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీకు క్లాత్ అయితే విడిపోయి రాదు. సో ఇంకా అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ రెండు క్లాతులు అతుక్కోకుండా మధ్య మధ్యలో ఇట్లా చేయి పెట్టి ఇట్లా డిస్టెన్స్ చేసుకుంటూ దాన్ని జరుపుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఆ క్లాత్ అంతా ఊడిపోతుంది. చూడండి ఇక్కడ ఇక్కడ ఇట్లా పెట్టి మొత్తం అన్నీ కూడా ప్యాచెస్ లాగా అయితే పెట్టుకున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మళ్ళీ సేమ్ ఫస్ట్ మనం ఏ విధంగా అయితే గోల్డ్ బాల్ చైన్ గ్రీన్ బాల్ చైన్ పెట్టి పర్ల్స్ పెట్టుకున్నామో అదే విధంగా మళ్ళీ కూడా ఒక లైన్ అనేది వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే స్క్వేర్ షేప్లో వచ్చేస్తుంది అనమాట. ఓకే, రెండు సైడ్లు బార్డర్స్ వచ్చేసి మధ్యలో ఫ్లవర్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ చూడండి మళ్ళీ గ్రీన్ బాల్ చైన్ గోల్డ్ బాల్ చైన్ అండ్ అలాగే గ్రీన్ బాల్ చైన్. ఇప్పుడు ఈ రెండు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనము పర్ల్స్ లైన్ అనేది మళ్ళీ ఇంకొక లైన్లో పర్ల్స్ అనేది వేసుకుంటాము. ఇది మీరు పెట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో ఇట్లా అనుకుంటూ ఉండాలండి, ఒత్తుకుంటూ ఉండాలి. లేదు అంటే అంత గట్టిగా అయితే అతుక్కోదు, అది మళ్ళీ ఊడిపోయి వచ్చేస్తుంది. కాబట్టి మీరు మధ్య మధ్యలో దాన్ని ఇట్లా ఒత్తుతూ ఉండాలి. పెట్టిన వెంటనే కాకపోయినా ఒక 2 మినిట్స్ ఆగి కూడా అనొచ్చు, ఎందుకంటే కొంచెం గమ్ అనేది తడిగా ఉన్నప్పుడు మనం చేయి పెడితే చేతికి అతుక్కొని మళ్ళీ ఊడొస్తూ ఉంటుంది వర్క్. అట్లా కాకుండా కొంచెం కొద్దిగా ఆరనిచ్చి సగం ఆరిపోయింది అన్నాక అప్పుడు మనం ఏదన్నా ఒక బాటిల్ కానీ ఏదైనా క్యాప్ కానీ లేదంటే చేయితో అయినా పర్వాలేదు ఇట్లా ఒత్తినమంటే కనుక గట్టిగా అతుక్కుపోతుంది అన్నమాట. సో ఇప్పుడు పర్ల్స్ లైన్ కూడా అయిపోయింది కదా, అగైన్ మళ్ళీ గ్రీన్ బాల్ చైన్ అండ్ గోల్డ్ బాల్ చైన్ పెట్టుకుందాము. అప్పుడు ఏమవుతుందంటే మంచి ఒక ప్యాటర్న్ టైప్లో వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఇప్పుడు మొత్తం గమ్ము పెట్టుకున్నా కదా, ఇప్పుడు మనము ఈ పర్ల్స్ లైన్ తర్వాత దాన్ని ఆనుకునేసి గ్రీన్ బాల్ చైన్ అయితే పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మధ్యలో వైట్ వచ్చేసి ఆ వైట్ ఆనుకొని రెండు గ్రీన్ వచ్చేసినాయి, గ్రీన్ ఆనుకొని మళ్ళీ గోల్డ్ లైన్ వచ్చింది. సో అప్పుడు ఏమవుతుందంటే కలర్స్ అనేవి ఈజీగా హైలైట్ అవుతాయి. అదే కనుక మనము పర్ల్స్ పక్కనే గోల్డ్ కలర్ పెడితే అంత అట్రాక్టివ్గా అయితే కనపడదు. అందుకని చెప్పేసి మనం ఆ పర్ల్స్ పక్కన గ్రీన్ పెట్టుకున్నందువల్ల ఏమవుతుందంటే మధ్యలో వైట్ అనేది హైలైట్ అవుతుంది, దాని పక్కన ఇటు అటు లాస్ట్కి గోల్డ్ చైన్ పెట్టడం వల్ల మంచిగా వచ్చేసింది అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి దీనికి మధ్యలో ఫ్లవర్కి ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్నైతే నేను ఇక్కడ పర్ల్స్ తోటి అయితే కవర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఏదైతే మనము ఇటు అటు లాస్ట్కి వైట్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్లో పెట్టినామో అట్లనే పెడదామని అయితే అనుకున్నా, బట్ కాకపోతే అది మరీ ఓవర్ అయిపోతుందేమో అనే డౌట్ వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే సింపుల్గా జస్ట్ పర్ల్స్ లైన్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఈ వర్క్ చేయడానికే నాకు మార్నింగ్ కూర్చుంటే ఈవినింగ్ అయ్యిందండి, ఈవినింగ్ అది నైట్ అయిపోయిందనమాట. కంప్లీట్ బ్లౌజ్ రెడీ అవ్వడానికి నాకు 1 డే ఫుల్ పట్టిందనమాట, మార్నింగ్ కూర్చుంటే నైట్ అయిపోయింది ఇదంతా కంప్లీట్ చేసేసరికి. సో అందుకని చెప్పేసి ఇప్పటికే అసలు కూర్చుని కూర్చుని నడుములు లాగేస్తున్నాయి. ఇంకా మరీ ఓవర్గా పెట్టే అంత ఓపికగా లేదు, అంత ఓవర్గా పెట్టినా కూడా అంత బాగోదేమో అనిపించింది నాకు. అందుకని చెప్పేసి అయితే జస్ట్ సింపుల్గా పర్ల్స్ అయితే లైన్స్ లైన్స్గా పెట్టేసుకున్నాను. చూడండి ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ మధ్యలో ఫ్లవర్ అనేది హైలైట్ అయ్యింది. అదే కనుక మనము ఈ పర్ల్స్ గ్రీను గోల్డ్ ఇవన్నీ పెట్టుంటే కనుక ఈ మధ్యలో ఫ్లవర్స్ అనేది అంత హైలైట్ అయితే కాకపోతుండే అన్నమాట.
సో అందుకని చెప్పేసి నేను జస్ట్ సింపుల్గా పల్స్ లైన్ పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో మనం సగమే అంటించాం కదా, ఆ ఎక్స్ట్రా ఉన్నాయి అన్నీ కూడా కట్ చేసుకోవాలి. మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంచేసుకొని మిగిలింది అయితే కట్ చేసేసుకోవాలి ఆ చైన్ అంతా కూడా. ఇప్పుడు మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. ఈ విధంగా కనుక మనం ఇంట్లో చేసుకున్నట్లయితే సింపుల్గా మనకి తక్కువ ఒక జస్ట్ ఒక 100 రూపీస్ లోపట్నే అయిపోతుందండి. ఈ బ్లౌజ్కి పెద్ద ఖర్చు కూడా ఏం కాదు ఈ విధంగా వర్క్ చేసుకోవాలి అనుకుంటే. అండ్ అలా నేను వచ్చేసి హ్యాండ్స్కి కూడా మొనాలిసా బీడ్స్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా మార్కెట్లో వచ్చినాయి, అవి కూడా పల్స్ కాంబినేషన్తో కలుపుకొని తీసుకునేసి వేశాను అనమాట. అసలు సూపర్గా అయిపోయిందండి. నాకు ఈ మొనాలిసా బీడ్స్ వచ్చేసి 130 రూపీస్ ఎంత సంథింగ్ పడింది, 100 రూపీస్ అనుకుంటా, గుర్తులేదు ఎగ్జాక్ట్లీ, 100 130 పడింది అంతే. సో ఆ మొనాలిసా బీడ్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు మొత్తానికి వచ్చేసి హ్యాండ్స్కి అందులో ఎన్ని 100 పీసెస్ దాకా వస్తాయండి, బట్ 100 పీసెస్ ఏం పట్టలేదు నాకు, 24 పీసెస్ పట్టినాయి ఒక్కొక్క సైడ్కి. సో ఈ విధంగా అయితే మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ విడిగా తీసుకోవాలి అతుక్కోకుండా. అది ఆరిన కొద్దికి మధ్య మధ్యలో ఒత్తుకుంటూ ఉంటే కనుక మనకి అది గట్టిగా స్టిఫ్ అయిపోతుంది క్లాత్కి. ఇప్పుడు మనం బ్యాక్ చూద్దాం రండి. చూడండి ఈ విధంగా అయితే నేను కంప్లీట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నాకు తెలిసి మీకు అందరికీ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. చూడండి గోల్డ్ బాల్ చైన్ అండ్ గ్రీన్ బాల్ చైన్ పర్ల్స్ లైన్ అండ్ మళ్ళీ అగైన్ గోల్డ్ బాల్ చైన్ గ్రీన్ బాల్ చైన్ కాంబినేషన్ అయితే వేసుకున్నా. అండ్ అట్లనే మధ్యలో నా దగ్గర వచ్చేసి చిన్న చిన్న ప్యాచెస్ ఒక 4 ప్యాచెస్ ఉన్నాయి ఇంట్లో, ఇదివరకు ఎప్పుడో తెస్తే మిగిలినవి అవిట్లని నేను ఇంకా దీనికి వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అయితే మధ్యలో అయితే ఆ ప్యాచెస్ వేసుకున్నాను. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. చూడండి మీకు చెప్పాను కదా మొనాలిసా బీడ్స్తో ఈ విధంగా అయితే వేసుకున్నాను అనమాట. మొత్తానికి వచ్చేసి నా బ్లౌజ్కి ఇప్పుడు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక మొనాలిసా బీడ్స్ తప్ప మిగతా అన్నీ కూడా ఇంట్లోనే ఉండే పాత ఎప్పుడో తెచ్చిన వర్క్ మెటీరియల్ మొత్తం అంతా మిగిలిపోతుంది కదా అదే అనమాట. ప్రస్తుతానికి అయితే నేను ఏం కొనుక్కరాలేదు, ఒకవేళ కొనుక్కొచ్చినా కూడా నాకైతే కనుక 100 రూపీస్లో అయితే మొత్తం వర్క్ అయిపోయింది విత్ మొనాలిసా బీడ్స్తో కలిపి. చూడండి ఎప్పుడైనా మీరు ఆల్రెడీ పాత బ్లౌజులు అంటే ప్లెయిన్ బ్లౌజులు కుట్టించిన బ్లౌజులు ఉన్నాయి దాన్ని ఇప్పుడు మేము గ్రాండ్గా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు డౌట్ రావచ్చు మీ దగ్గర ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది కదా మరి ఈ విధంగా ఎందుకు ఇస్తున్నారు అని. యాక్చువల్లీ ఏంటి అంటే సేమ్ శారీ మీదకి నేను ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన బ్లౌజ్ కూడా వేరేది కుట్టించుకున్నాను, బట్ నాకేంటి అంటే బాహుబలి హ్యాండ్స్ పెట్టి ఈ చీర మీద కుట్టించుకుంటే బాగుంటుంది సేమ్ ఆ చీరలో వచ్చిన బ్లౌజ్ అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్ మనకేంటి అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఏది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేపించుకోవడానికి అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకు అంటే అవి పిగిలిపోతాయండి తొందరగా ఖరాబ్ అవుతాయి బ్లౌజ్ దాంట్లో శారీలో వచ్చిన బ్లౌజెస్. సో అలాంటప్పుడు మనం విడిగా కాటన్ సిల్క్ తీసుకుని వేయించుకుంటే బాగుంటుంది అందుకని చెప్పేసి అయితే నేను దానికి సపరేట్ వర్క్ చేయించుకున్నా. ఇంకా ఇది శారీ మీద మ్యాచింగ్ ఉండాలి అని చెప్పేసి తీసుకున్నా, బట్ కుట్టించిన తర్వాత నాకేంది అంటే మొత్తం ప్లెయిన్గా అంతెందుకు మంచి అనిపించలేదు అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే హ్యాండ్ వర్క్ అయితే చేసుకున్నా అనమాట. సో ఇదండి మరి ఇవాళ మన వీడియో. ఇక్కడ చూడండి ఇక్కడ నేను వచ్చేసి మీకు శారీ టెసిల్స్ అయితే వేసుకున్నానని చెప్పాను కదా, అది కూడా సేమ్ మనము బ్లౌజ్లో అయితే ముత్యాలు పెట్టుకున్నాం కదా అందుకని చెప్పేసి శారీ టెసిల్స్లో కూడా నేను ఈ విధంగా అయితే ముత్యాలు పెట్టేసుకుని టాసిల్స్ వేసుకున్నాను. సో ఇదండి మరి ఇవాళ మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటివరకు చూస్తూ ఉండండి లక్ష్మీ మీ తెలుగు. బై బై, టేక్ కేర్.